ఇవా ఏపీ 16 77 88 అనే స్కోడా కార్ని ఆపగా దాంట్లో నుంచి మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 3 పరారైపోయారు. దాంట్లో ఈ యొక్క భానోత్ సురేష్ అని చెప్పేసి వర్ధనపేట వాస్తవ్యుడు, ఇతను తన మిత్రులైన భానోత్ బాలాజీ రవి అశ్మీర శ్రీను ఈ నలుగురు కలిసి కొంతకాలంగా అనకాపల్లి మరియు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి ఆ యొక్క గంజాయిని అధిక లాభాల కొరకు వీరు సరఫరా చేస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి ఆ సమయంలో మిగతా 3 అప్సరానికి పోయిపోయారు, పరారైపోయారు. మన యొక్క ఈ యొక్క సురేష్ను స్వాధీనపరుచుకొని దాంతోపాటుగా అందాదా వీళ్ళు మొత్తం 1 క్వింటా 7 కిలోల గంజాయిని ప్యాకెట్లో అంటే స్మెల్ రాకుండా కారులో అంటే కార్లో తరలిస్తే ఎటువంటిగా ఎవరు అనుమానించకుండా డిక్కిని తీసేసి డిక్కిలో పెట్టేసి అదేవిధంగా దాని మీద కూడా కవర్ కప్పేసేసి తీసుకెళ్తున్నారు. దాన్ని మన డిప్యూటీ తహసీల్దార్ వారి సమక్షంలో కూడా స్వాధీనం చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 99 ప్యాకెట్స్ ఉన్నాయి. దాంట్లో ఈచ్ వన్ కేజ్ వీళ్ళు 13 నుంచి 14 వేల మరియు ఇంకా అదనంగానే వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ యొక్క గంజాయిని కూడా వీళ్ళు హైదరాబాద్ తరలించి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యువతకి మరియు మిగతా వాళ్ళకి ఎక్కువ మొత్తంలో అమ్ముతున్నట్లుగా మనకు తెలిసింది. అదే రూపాయలు గంజాయి మరియు యాక్టివా కారు ఒక 3 లాక్స్. ఇది గంజాయిని తరలించడం వరకు వీళ్ళు 3 లక్షలు పెట్టి కూడా కారును కూడా వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఆ యొక్క కారుతో సహా మొత్తం టోటల్గా 30 లాక్స్ వర్త్ ఫుల్ గంజాయిని మా సత్తుపల్లి పోలీస్ శాఖ వారు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాంట్లో పాల్గొన్న పోలీసు అధికారులకి మరియు సిబ్బందికి అందరికీ కూడా మా సిపి గారు వాళ్ళకి వాళ్ళకు రివార్డ్స్ కూడా ఇస్తానని చెప్పారు. కాబట్టి ఇదే విధంగా సత్తుపల్లి పోలీస్ శాఖ ప్రతిరోజు కూడా తనిఖీలు చేసి ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అయ్యే కానీ గంజాయి కానీ అదేవిధంగా బియ్యమే కానీ మరియు బెల్లమే కానీ గుట్కే కానీ ఇంకేదైనా కూడా వాటి మీద కూడా మేము తప్పకుండా నిఘా ఉంచేసి మన యువతను చెడు మార్గం పోకుండా మేము పోలీస్ శాఖ తరఫున తప్పకుండా చేస్తామని చెప్పేసి మా సిపి గారి ద్వారా మీకు వినియోగించడం జరుగుతుంది.